గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంటుంది. దాని కింద ఈ ఎన్ఐఆర్ఏ అనేది పనిచేస్తుంది. ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్, అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. గ్రామీణ ప్రాంతాల కోసం తయారు చేసే ప్రోగ్రాంలు అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మనం ఏమేమి ఎలా చేయాలనేది ఇక్కడ చర్చించి శోధించి ఆ ప్రోగ్రామ్స్ ఎలా చేయొచ్చు అనేది భారత ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటుంది ఈ సంస్థ ద్వారా. మీకు చాలా మనకు శాసనాలు చేస్తుంటారు కదా, యాక్ట్స్, చాలా యాక్ట్స్ కూడా ఇక్కడ తయారు చేయబడ్డాయి. దాంట్లో ఒక పాలసీ కావాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లికేషన్ పెట్టి ఆ సమాచారం ఇవ్వాలి. ఆ యాక్ట్ కూడా రాయబడింది ఇక్కడే. అప్పుడు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉండి ఆయన కూడా పాల్గొన్నారు దాంట్లో. మా హాస్టల్లో ఇక్కడ ఉన్నారు ఆయన. సో ఆ విధంగా చాలా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ అభివృద్ధి చేయాల్సిన అనేక కార్యక్రమాల్లో ఇక్కడ మనరేగా ప్రోగ్రాం గురించి విన్నారా? మీకు తెలిసి ఉంటుంది కదా, 100 రోజుల పని ఎవరికైనా తెలిస్తే, మన ఎవరన్నా మీ గ్రామాల్లో ఎవరన్నా వెళ్తున్నారా పనికి? మనరేగా మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్, అది కూడా ఇక్కడ నుంచే మానిటర్ చేయబడుతుంది దేశం మొత్తానికి. ఆ విధంగా సంస్థలో లేదనకుండా 21 డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విషయం మీద పనిచేస్తుంది. మహిళా సాధికారుల గురించి విన్నారా? మహిళా సాధికారుల విన్నారా? మహిళా సాధికారులు అంటే